ఐఏఎస్ ఆఫీసర్ పరికి పండ్ల నరహరి చేస్తున్న సామాజిక సేవలు స్ఫూర్తిదాయకమని నరహరిని ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. నరహరిని రోల్ మోడల్గా తీసుకుని ఇతర ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తాము జన్మించిన ప్రాంతాల బాగు కోసం సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్ పరికి పండ్ల నరహరికి చెందిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వసంతనగర్లో తన తండ్రి పేరుతో నిర్మించిన సత్యనారాయణ స్మారక శంకర ఐ విజన్ సెంటర్ను బీజేపీ నాయకులు ప్రారంభించారు. బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధరరావు, జాతీయ కార్యదర్శులు అరవింద్ మీనన్, వై సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. పరికి పండ్ల సత్యనారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉత్తమ ఆఫీసర్గా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆయన అవార్డులు అందుకున్నారని ఇది గొప్ప విజయమన్నారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన వీడియో సందేశాన్ని పంపించారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బయలు బలైన వర్గాలు, అదే కాకుండా దిగువ సామాజిక వర్గాలు, పేద కుటుంబాల నుంచి వచ్చే చాలా ఆనిముత్యాలైన పిల్లలు ఉంటారు, వాళ్ళకి మంచి కరెక్ట్ సమయంలో కరెక్ట్ గైడెన్స్ ఇస్తే వాళ్ళు కూడా ఉన్నత విద్యలు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్ళి ముఖ్యంగా తమ ఫ్యామిలీని తమ సామాజిక వర్గాల ముందు తీసుకెళ్లగలుగుతారు. అందుకని ఆ ఉద్దేశంతో ఆలయ ఫౌండేషన్ తరఫున నేను సెలవులలో వచ్చి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి మన కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో మేము అందరం కలిసి క్లాసెస్ తీసుకునేవాళ్ళం. ఇంతింతయి వటుడింతయి అన్నట్టు వెలవెలగా ఈ వ్యవస్థ పెరిగి ఆర్టిఫిషియల్ లెన్సు, హెల్త్ క్యాంపులు ప్లస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అనేక అనేకమైనటువంటి విషయాలలో మేము కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాం.